గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారి సారథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి వేడుకలు పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలో పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారి సారథ్యంలో పార్టీ శ్రేణులతో పాటు కలిసి ఇందిరా కాలనీ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జోహార్ అంబేద్కర్ అనే నినాదాలు చేయటం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తమకు దారి చూపిన పడుగు బలహీన వర్గాల జీవితాలను ప్రభావితం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏప్రిల్ 14, 1891 జన్మించిన అతను ప్రముఖ న్యాయ నిపుణుడు, సంఘ సంస్కర్త మరియు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి మంత్రివర్గంలో న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రిగా చేయటం జరిగిందని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ కొత్తగా స్వతంత్ర భారతదేశం యొక్క పాలన కోసం రాజ్యాంగాన్ని రూపొందించే పనిలో ఉన్న ముసాయిదా కమిటీకి కూడా చైర్మన్గా ఉన్నారు అని, అంటరాని వారిని ప్రధాన స్రవంతి సమాజంలో చేర్చడానికి మరియు వారి స్థితిని పెంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఆసక్తి గల సంఘ సంస్కర్త, ఆయనను భారత రాజ్యాంగ పితామహుడుగా కూడా యావత్ భారతదేశం ప్రజలు పిలుచుకోవటం జరుగుతుంది అన్నారు. డాక్టర్ అంబేద్కర్ డిసెంబర్ 6, 1956 నిద్రలోనే మరణించారు అని, దేశం మరియు అతని దేశ ప్రజల పట్ల ఆయన చేసిన విశేషమైన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మరణానంతరం 1990వ సంవత్సరంలో అతనికి అందించబడిందని గుర్తు చేసుకున్నారు.